అందరికీ నమస్కారం. మిత్రులారా, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం, చాలా మందికి ఈ కిడ్నీ స్టోన్స్ ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేసేది కాల్షియం ఉండేటువంటి పదార్థాలు తగ్గించేయండి అని చెప్పి సజెషన్ చేస్తారు. కాల్షియం ఉండేటువంటి పదార్థాలు అంటే కాల్షియం అంటే అది వెళ్ళి ఆక్సిలేటు ప్లస్ ఫాస్ఫరస్ దాంతో కలిసి కాల్షియం ఫాస్ఫేట్ ఇటువంటి స్టోన్స్ ఫామ్ కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కాల్షియం తగ్గించండి అంటారు. సో కాల్షియం దానికోసం మనం తగ్గిస్తే మనకి బాడీకి కావాల్సినటువంటి మిగతా పనులకి అంటే బోన్స్ స్ట్రాంగ్గా కావాలన్నా కానీ, మన నర్వ్స్ ఇంపల్స్ పాస్ కావాలన్నా కానీ, మజిల్ కంట్రాక్షన్స్ కావాలన్నా కానీ, కొన్ని సర్టన్ ఎంజైమాటిక్ యాక్టివిటీస్ కావాలన్నా కానీ కాల్షియం అవసరం అవుతుంది కదా. మనం కాల్షియం అసలే తీసుకోకపోతే ఆ కిడ్నీ స్టోన్స్ ఓకే పడకపోవచ్చు, కానీ మిగతా బాడీ యాక్టివిటీస్ డ్యామేజ్ అవుతాయి. అసలు కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలో తెలుసుకోగలిగితే దాంట్లో కాల్షియం ఎంత పాత్ర పోషిస్తుందో మనం తెలుసుకోవచ్చు. సో కిడ్నీ స్టోన్స్లో ఫస్ట్ వెరైటీ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అంటాం. అంటే ఆక్సిలేట్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, లివర్ సెక్రెట్ చేస్తూ ఉంటుంది. దాన్ని కొన్ని రకాలైనటువంటి పదార్థాలు అంటే ఆహార పదార్థాలు, కొన్ని వెజిటబుల్స్ అంటే ఈ పాలకూర, కొంతమంది ఈ బీన్స్ ఇటువంటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో టమాటాలు అటువంటి తీసుకుంటే వాటి ద్వారా అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో ఆక్సిలేట్ పెరుగుతూ ఉంటుంది, దాంతో కాల్షియం యాడ్ అవుతుంది అని చెప్తారు. అలాగే ఇది కాకుండా ఇంకా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు వైటమిన్ డి రిచ్ ఉండే తీసుకున్నాం అనుకోండి, అంటే ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ ఓవర్ డోస్ ఆఫ్ విటమిన్ డి ఇచ్చామనుకోండి, అది కూడా కాల్షియం ఆక్సిలేట్ని క్రియేట్ చేస్తుంది. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి మన బాడీలో. హై ప్రోటీన్ డైట్ దాన్ని కూడా తీసుకుంటే రెండు యాడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్ ఫామ్ కావాలంటే ఓన్లీ కాల్షియం కాదు, ఇవి కూడా ఉండాలి. కొంతమందికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసి ఉంటారు, ఇంటెస్టైనల్ బైపాస్ అంటారు, అంటే స్టమక్లో ఇంటెస్టైనల్ బైపాస్ అని చెప్పి వెయిట్ తగ్గడానికి దాన్ని బేరియాటిక్ సర్జరీ లాగా చేస్తారు. అంటే ఇంటెస్టైన్లో దాన్ని షార్ట్ చేయడానికి బైపాస్ అని చెప్పి చేస్తారు. అటువంటి సర్జరీలు చేసినప్పుడు మన బాడీలో ఆక్సిలేట్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, అప్పుడు కాల్షియం ఉంటుంది. నార్మల్ కాల్షియం అది, దానిపైన అది చేసుకుంటూ ఉంది. ఆక్సిలేట్ పెరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మనది, అది మనం చేయకుండా కాల్షియంని నిందించడం, దాన్ని స్టాప్ చేయడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. ఇది ఫస్ట్ స్టోన్. రెండో రకమైనటువంటి స్టోను స్ట్రోవైట్ స్టోన్ అంటాం. ఈ స్ట్రోవైట్ స్టోన్ ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అది ఫామ్ చేస్తుంది మన బాడీలో. అంటే మిగతా మనం తీసుకునే ఫుడ్లో ఎక్కడ ఏమీ లేకపోయినా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చినప్పుడు దాని రియాక్షన్ వల్ల స్ట్రోవైట్ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది. అవి వచ్చేటువంటి స్టోన్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది సైజు, అది చాలా ఇబ్బంది పెడుతుంది. యూజువల్గా యూరినరీ ట్రాక్ట్లో యూరేటర్ అంటాం మనం, మూత్ర నాళం ఏదైతే ఉందో అక్కడ ఫామ్ అవుతుంది. సో దీన్ని స్ట్రోవైట్ స్టోన్ అంటాం. థర్డ్ వెరైటీ వచ్చి యూరిక్ యాసిడ్ స్టోన్ అంటాం. యూరిక్ యాసిడ్ లెవెల్స్, యూరిక్ యాసిడ్స్ ఎలా పెరుగుతాయి, మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే దాని ఎండ్ ప్రోడక్ట్ వచ్చి యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడే మన జాయింట్స్లో చేస్తే గౌట్ అంటాం దాన్ని. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఫామ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ప్రోటీన్స్ ఎక్కువ, హై ప్రోటీన్ డైట్ మనం తినేస్తే విపరీతంగా యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కాల్షియం ఉంది కాబట్టి అటాచ్ అయింది అంతే. ఇక్కడ యూరిక్ యాసిడ్ హైగా ఫామ్ కాకుండా చూసుకుంటే కాల్షియం దానిపైన చేసుకుంటుంది కదా. అలాగే డిహైడ్రేషన్ కండిషన్స్, కొంతమందికి బాగా వామిటింగ్స్ అయిపోయి ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఏదైనా డయేరియా లాంటిది ఎక్కువ మోషన్స్ అయిపోయి కాన్సన్ట్రేటెడ్ బ్లడ్ కూడా దాంట్లో తయారయ్యి దానికి తోడు ఈ హై ప్రోటీన్ డైట్ కూడా యాడ్ అయింది అనుకోండి. సో రీనల్ అసిడోసిస్ అంటాం మేము, అంటే రీనల్ అంటే ఆ కిడ్నీ దగ్గర ఉండేటువంటి అట్మాస్ఫియర్ బ్లడ్ పిహెచ్ లెవెల్స్ అనేటివి బాగా 7 కన్నా బిలో వెళ్ళిపోతాయి. సో అసిడిక్ కండిషన్ అనేది ఎప్పుడు కూడా ఇన్ఫెక్టివ్ నేచర్ ఉంటుంది దానికి. సో మనకి ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్గా వస్తాయి, అట్ ద సేమ్ టైం యూరిక్ యాసిడ్ కూడా వెళ్ళి దాంతో జాయిన్ అయిపోయి యూరిక్ యాసిడ్ స్టోన్ ఫామ్ అవుతుంది. ఫోర్త్ స్టోన్ వచ్చి 16 స్టోన్ అంటాం. 16 స్టోన్ అంటే ఇది చాలా రేర్ ఉంటుందండి. 16 యూరియా అని చెప్పి కొంతమందికి ఉంటుంది. సో అది హెరిడిటరీ కూడా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఈ 16 స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నిజంగా ఇన్ని రకాల స్టోన్స్ ఫామ్ కావడంలో కాల్షియం పాత్ర ఎంతవరకు ఉంది. మీరు తీసుకునేటువంటి కాల్షియం ఎక్కువ కావడం వల్ల మీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయా, లేకపోతే దానికి అసోసియేటెడ్గా ఉండేటువంటి ఈ ఆక్సిలేట్సు, యూరిక్ యాసిడ్, ఈ ఫాస్ఫరస్ ఇవి అవసరానికి మించి ఎక్కువ ఫామ్ కావడం వల్ల ఫామ్ అయ్యా, ఆలోచించండి మీరు. కాల్షియం అనేది ఎప్పుడు మన బాడీలో ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. మనం సప్లై చేయాలి కూడా దాన్ని, రెగ్యులర్గా చేస్తూ ఉంటే మన బోన్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ ఉన్నటువంటి నార్మల్ కాల్షియానికి మనకు ఈ మిగతా సిచ్యుయేషన్స్ అనేటివి యాడ్ కావడం వల్ల అది కాల్షియం టైటిల్ ఒకటే, లోపల మ్యాటర్ వేరే ఉంటుంది. కాబట్టి ఇవి ఫామ్ అవుతున్నాయి అంతేకాని తొందరపడి మీరు కాల్షియం టాబ్లెట్లను కట్ చేయడం మాత్రం మానేయండి. మేము అది సజెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే ముందు మీకు
స్టోన్ వచ్చిందని చెప్తే అది ఏ రకమైనటువంటి స్టోన్ అన్నది ముందు కనుక్కోండి. ఆక్సలేట్ స్టోనా, లేకపోతే ఫాస్ఫరస్ స్టోనా, లేకపోతే యూరిక్ యాసిడ్ స్టోనా, లేకపోతే స్ట్రోవైట్ స్టోనా, ఏ స్టోన్ అన్నది దాన్ని డయాగ్నోస్ చేసుకోండి. చేసుకొని అకార్డింగ్ టు దట్ మీకు ఫాస్ఫరస్ ఎక్కువైతే వాటిని ఫామ్ చేసేటువంటి పదార్థాలను తగ్గించండి. ఆక్సలేట్ అయితే ఆక్సలేట్ ఫామ్ అయ్యేటువంటి పదార్థాలను తగ్గించండి. అలాగే సెషనూరి ఏమో కనుక్కోండి దాని కూడా. దీని ప్రకారం మీరు చూసి దాన్ని చేయాలి. కానీ బ్లైండ్గా మాత్రం కాల్షియం మానేయొద్దు. కాల్షియం మానేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికన్నా కిడ్నీ స్టోన్తో బాధపడడం మంచిదనిపిస్తుంది. అటువంటి సివియర్ ప్రాబ్లమ్స్ మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రాపర్గా వాటర్ తాగండి, బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి, మన బాడీలోంచి టాక్సిన్స్ పోయేటట్టు డీటాక్స్ కండిషన్స్, డీటాక్స్ ట్రీట్మెంట్స్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ప్లస్ ప్రాపర్గా స్లీప్ ఉండాలి, ప్రాపర్ రెస్ట్ ఉండాలి. ఇది చేయాలి. మెయిన్ ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, పళ్ళరసాలు, ఇవి బార్లీ నీళ్ళు బాగా తాగండి. ప్రతిరోజు ఒక 3 గ్లాసులు బార్లీ నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. ఉలవచారు, ధనియాల కషాయం ఇటువంటివి మనం తీసుకుంటే అవి డైయూరిటిక్స్ లాగా పనిచేస్తాయి. కాబట్టి అక్కడ మనకు యూరినేషన్లో ఉండేటువంటి ఆ అసిడిక్ నేచర్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ డైల్యూట్ అయిపోయినాయంటే మీకు ఎట్టి యూరిన్ ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేట్ అయిపోయింది అనుకోండి, అంటే అక్కడ ప్రొడ్యూస్ అయ్యేటువంటి కాన్సన్ట్రేషన్ని డైల్యూట్ చేయగలిగే కెపాసిటీలో మనం వాటర్ ఇవ్వకపోతే అది అలాగే స్టోన్ అయిపోతుంది. మనం డైల్యూట్ చేయడానికి ఎక్కువ వాటర్ తీసుకుని ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మీ బాడీలో ఎంత కాల్షియం ఉన్నప్పటికీ కూడా మీకు స్టోన్స్ అనేటివి రావు. కాల్షియం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఎందుకు ఫామ్ కావట్లేదు అంటే మిగతా అవి యాడ్ అవుతున్నాయి. కాబట్టి మిత్రులారా, కాల్షియం స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ రాగానే కాల్షియం మాత్రం మానేయొద్దు, వేరే ప్రాబ్లమ్స్ ఇండల్జ్ కావద్దు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గరటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా ఏ హెల్త్ సమస్య ఉన్నా సరే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు మన దగ్గర, మీ కాల్స్ తప్పకుండా అటెండ్ అవుతారు. మీకు కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా సూచించడం జరుగుతుంది. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.